Very good, Selena. All right. Friends, ఇప్పుడు మనము ప్లే చేస్తున్నాం. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. హల్లే హల్లే స్టోరీ స్టోరీ. మమ్మీ ఉదయం నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ అయ్యా. పిల్లలందరినీ మీ ఫ్రెండ్స్ అందరినీ కాపాడండి. టీచర్స్ అందరినీ కాపాడండి. పాస్టర్ని దీవించండి. అంటే స్కూల్ అంతటిని కాపాడండి. 500 డేస్ లో మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి సాయం చేయండి. 500 డేస్ లో మంచిగా ఎంజాయ్ చేయడానికి సాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సెలీనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎవరు చేస్తారు పిల్లలు? నిషిత, నిషిత, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, మనం ప్రేయర్ చేసుకోవచ్చు. అందరూ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. ఎస్ఐ ఇంతవరకు మీరు ఖర్చు కప్పనందుకు అన్నారు ఎస్ఐ. ఎస్ఐ ఇప్పుడు మేము సండే స్కూల్ జరుపుకుంటుండగా మీరు హెల్ప్ చేయండి ఎస్ఐ. ఎస్ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఐ. ఎస్ఐ అలాగే షాలి అంకిల్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఐ. ఎస్ఐ మమ్మల్ని అందరినీ మీరు కాపాడండి ఎస్ఐ. అలాగే టీచర్స్ అందరినీ కూడా మీరే కాపాడండి ఎస్ఐ. ఎస్ఐ సండే స్కూల్ జరుపుకుంటుండగా సాతాన్ ఇక్కడ మాలో ఏర్పాటు చేయకుండా సహాయం చేయండి ఎస్ఐ. యాక్షన్ సాంగ్స్ లో లెసన్స్ లో మీరు తోడుగా ఉండండి ఎస్ఐ. 500 అయినా మేము మంచిగా జరుపుకోవడానికి హెల్ప్ చేయండి ఎస్ఐ. ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ నాన్న. నేను ఒకళ్ళని అడుగుతాను, వాళ్ళు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరిని అడగబోతున్నానంటే ప్రార్థన చేయమని. ఆహ్లాదిత, అలంకృత, ఆహ్లాదిత, ఎస్ ప్రార్థన చేస్తావు నాన్న? అడ్మిట్ చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్ అందరినీ ఫస్ట్ ప్రార్థన పిలువు. మమ్మల్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. మేము స్కూల్లో స్టార్ట్ చేసుకున్న ముందు చేస్తున్నాను ఎస్ఐ. సండే స్కూల్ కి ఎటువంటి నెట్ ప్రాబ్లం రాకుండా చూడండి. ఎటువంటి నెట్ ప్రాబ్లం రాకుండా చూడండి. చిన్న ప్రార్థన యేసుక్రీస్తులో వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రైజ్ ది లార్డ్.
సరే నేను ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాము, స్టార్ట్ చేసుకుందాం. ఓకే అందరూ గప్చు. ప్రేయర్ పొజిషన్స్ అంటే మీరు ఎవరు కూడా ప్రేయర్ పొజిషన్స్ లేరు కదా పిల్లలు. కమ్ ఆన్ అందరూ ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి. 1 2 రైట్ 3. పరిశుద్ధుడా, పరలోకమున్న తండ్రి, మహోన్నతుడా, నీకు వేళ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దివా, ఇంతవరకు మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని, ఈ అవకాశాన్ని ఇలాగా మీ సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పిల్లలందరితో కలిసి మిమ్మల్ని గణపరిచే గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈరోజు మళ్ళీ సండే స్కూల్లో కూర్చొని మేము వినబోతున్న ప్రతి ఒక్క విషయంలో, మేము చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీలో, మేము చేస్తున్న ప్రతి ఒక్క యాక్షన్ సాంగ్లో దేవా మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మీ కాపుదల, మీ భద్రత దయచేసి నడిపించండి. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ కానీ, ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ రాకుండా దేవా అంత సక్రమంగా కరెక్ట్గా జరుగులాగున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, మీరు మాతో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం. దేవా దేవా మీ సహాయాన్ని, మీ కబ్దం దయచేసి నడిపించండి. మీ అమ్మ వదిలింపజేసుకోండి. శాలమంకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మీ నామం వదిలింపజేసుకోండి. తన కుటుంబాన్ని సన్నిధిలో పెడుతున్నాం దేవా, మీ సహాయం దయచేయండి. అలాగే జోషి అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. అంకుల్ మీ సన్నిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వదిలింపజేయమని కోరుచున్నాం. దేవా మా రిసోర్స్ పర్సన్ అందరినీ మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా. మరి ముఖ్యంగా పిల్లలందరినీ, వారి ఫ్యామిలీస్ని మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా. దేవా మీ సహాయం, మీ కాపుదల భద్రత దయచేసి నడిపించమని కోరుచున్నాం దేవా. పైగా 500 డేస్ కోసం మేము ప్రిపేర్ అవుతుండగా ఈ పర్టికులర్ వీక్ టైంలో, ఈ పర్టికులర్ టైంలో దేవా మేము మీ సహాయం దయచేయండి. చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీలో, జరుగుతున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో దేవా మిమ్మల్ని ఎలా కనపరచాలి, మిమ్మల్ని ఎలా స్తుతించాలి, మీకు ఎలాగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలో అవన్నీ మాకు తెలియజేసి నేర్పించమని, కాగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా మేము ఎదుగులాగా మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు, మీరు సూపర్ సూపర్ సూపర్, అందరూ వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క, ప్రైజ్ లార్డ్ బెనెట్ అన్నా మిన్ని అక్క, పిల్లలు ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే పిల్లలు వచ్చేయండి పొజిషన్స్ కి. యాక్షన్ సాంగ్ కేద్దామా? హ్యాపీగా ఉన్నారా అందరూ? ఓ yes. నేను బ్రేక్అవుట్ రూమ్ మర్చిపోదాంలే అనుకుంటున్నా, కానీ పిల్లలే గుర్తు చేస్తున్నారు. అయ్యో పిల్లలు, మీరు హీరోస్ కదా. మిన్నక బ్యాచ్ అంటే, నిమ్మక బ్యాచ్ అంటే ఎలా ఉండాలి? వచ్చేయండి పొజిషన్కి వచ్చేయాలి. వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా. మనం కొన్ని బండ్లు ఎక్కుదాం పిల్లలు, సైకిల్ ఎక్కుదాం, బైక్ ఎక్కుదాం, ఇంకేమేమి ఎక్కుదాం, ప్రయాణమే వెళ్దాం. కాసేపు అలా ప్రయాణం చేసి అన్ని బండ్లు ఎక్కి అలా చుట్టూ తిరిగేసి వద్దాం. ఓకేనా? ఎస్ ఓకే అచే. సైకిల్లొద్దు, బైకు వద్దు, కారు వద్దు యాత్రకు, బస్సు వద్దు, ట్రైను వద్దు, ప్లేను వద్దు యాత్రకు. రెండో రాకలో ఎత్త
చెత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు ఏమేం పనులన్నీ ఎక్కే పిల్లలు చెప్పండి నేను నా సైకిల్ వద్దన్నాను బైక్ వద్దన్నాను బస్ వద్దన్నాను ట్రైన్ అన్నా వద్దు అన్నాను నాకేం వద్దు మీకేం కావాలి అనిపించేసుకోండి పిల్లలు మీరు సరిగ్గా వినలేదు పిల్లలు సరిగ్గా వినలేదు మీరు వద్దు కారు వద్దు బండి వద్దు ఏం కావాలని అంటే మీరు ఏం చెప్పాలి మీరు పాట వినలేదు అయితే అమ్మా ఒక్కళ్ళు చెప్పారు ఎవరో ఒక్కళ్ళు వేసే కావాలంటే ఇంక మొత్తం అందరూ వేసే కావాలి ఆన్సర్ ఏంటో తెలియదు మీరు క్వశ్చన్ ఏంటో వినలేదు చెప్పేస్తారు చిచ్చి షేమ్ షేమ్ 500 డేస్ అయిపోతున్నాయి ఇంకా మీరు పాటలు వినట్లేదు ఇప్పుడు ఒకసారి వింటూ చేస్తారా అక్క నువ్వు రెస్ట్ తీసుకుంటావా మిన్ని అక్క అక్క ఓకే అక్క పిల్లలు ఒక్కొక్కళ్ళని స్పాట్లైట్ చేద్దాం అక్క పిల్లలందరూ ఎలా చేస్తారు మనం చూద్దాము పాట పాడుతూ చేస్తున్నారో లేదో చూద్దాము తర్వాత తర్వాత మనం క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు చెప్తారో లేదో చూద్దాం కూర్చో అక్క మిన్ని పిల్లలు చేసుకొని చూసి చూసి మనం చూద్దాం ఒక్కొక్కరిని చూసేద్దాం ఓకే గెట్ రెడీ పిల్లలు అందరు స్పాట్లైట్ అయిపోవాలి సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు.
పిల్లలు చక్కగా చేశారు. మనకి బైక్ వద్దు, ట్రైన్ వద్దు, కార్ వద్దు, బస్ వద్దు, ఏం వద్దు కదా, అలా మేఘం మీద యేసుతో మనము అలా చేరుకుందాం పిల్లలు. ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అవంటు శ్యామలక్క. ఇంకొక ఆన్సర్ చెప్పేశా మీనక్క నువ్వు, నేను ఇలా అడుగుదాం అనుకున్నాను. అయ్యయ్యో రియా, ఎక్కడికి ఎలా, ఏం కావాలి నీకు? ఎస్ఏ దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఓకే పిల్లలు, మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నప్పుడు ఏంటి ఫోన్ దగ్గరికి వచ్చేసి ఏం చేస్తారు మీరు? అక్క అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది అక్క, సో అందుకని అది క్లోజ్ చేయడానికి వస్తారు అక్క ముందుకి. మ్యూట్ అని వస్తుందా? అదే అందరు వస్తుంటారు. ఓకే, అయితే పిల్లలు మీకు అర్థమైందా ఎలా వెళ్ళాలి ఏసే దగ్గరికి అని? అర్థమైందా? స్టేసీ గట్టిగా చెప్పిందక్క మేఘం మీద వెళ్తామని. స్టేసీ చెప్పిందా? అవునక్క, నాకు మళ్ళా వినాలనిపిస్తుంది. ఎస్ స్టేసీ, మరి చెప్పవా? ఎవరెవరు? నువ్వు, నేనునా? నువ్వు తమ్ముడా? చెప్పు, నీతో పాటు ఎవరు ఉండాలి? తమ్ముడు. నేను వద్దా నీకు? ఓకే, ఇప్పుడు ఆహ్లాది అలంకృత చెప్తుంది, మేఘం పైన వెళ్ళేటప్పుడు నీతో పాటు ఎవరుండాలి? నువ్వెవరితో ఉంటావు? అయ్యో పాట పాడావు కదా, పాటతో పాటు పాడుకున్నావా? పాటతో పాటు నువ్వు కూడా పాడుకున్నావా? పాడుతూ యాక్షన్ చేసావా? చేశానక్క. పాటలో ఎలాగెళ్తావానుంది ఏసే దగ్గరికి? మేఘం పైన. అదే మేఘం మీద వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు ఉంటారు నీతో అంటున్నా? అలా ఆహ్లాది కూడా చెప్పేస్తుంది, ఏసే నమ్ముకున్న వాళ్ళు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్. అలంకృత, ఆహ్లాదిత, చిన్ని తమ్ముడు ఎలా ఉన్నాడు? ఓకే ఓకే అక్క. సో పిల్లలు, ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూద్దామా ఇప్పుడు. ఓఎస్ చెప్తేనే చూపిస్తాను, లేకుండా చూపించా? ఆ రైట్, సూపర్. సో ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మన మధ్యలోకి వచ్చేస్తున్నారు. మనము ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చూసుకున్నాం, దానికన్నా ముందు ఆ ప్రేయర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పర్లోక మందన మా తండ్రి ఏసియా, ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి ఏసియా. ఏసియా ఈ సమయాన్ని ఇచ్చారు ఏసియా, మీకే వందనాలు తండ్రి. ఏసియా ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చేసుకుంటుండగా సాయం చేయండి తండ్రి ఏసియా. ఏసియా ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా పిల్లలందరూ లైఫ్స్లో మారడానికి సాయం చేయండి ఏసియా. మిమ్మల్ని ఏసియా ఆహ్వానించుకోవడానికి సాయం చేయండి తండ్రి ఏసియా. ఈ ఆబ్జెక్ట్ లెసన్ మా లైఫ్స్లో మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సాయం చేయండి తండ్రి. మీరే తోడుకుని ఈ చిన్న ప్రార్థన పాదాలు చెత్త కప్పగిస్తూ యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమీన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆబ్జెక్ట్ లెసన్లో 2 బెలూన్స్ కావాలి, ఒకటి వైట్ ఒకటి బ్లాక్. మళ్ళీ 1 మార్కర్, మళ్ళీ ఒక పిన్ కావాలి పిల్లలు, నీడిల్. మళ్ళీ ఒక టేప్ కావాలి. మనకి ఇది
మన లైఫ్ పిల్లలు ఏసీ లేకపోతే మన లైఫ్ ఇట్లా ఉండదు పిల్లలు. ఇప్పుడు మన లైఫ్ ఇది, నేను ఊతాను. ఇది మన లైఫ్ పిల్లలు. మన ఆ లైఫ్ దాంట్లో మనం ఏసైని ఇంకా ఆహ్వానించుకోలేదు. ఆ ఏసై లేడు మన లైఫ్ లో. ఇప్పుడు ఏసై లేకపోతే ఇప్పుడు ఈ నీడిలో టెంప్టేషన్స్ పాపం. ఇప్పుడు మనకి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఏమైద్ది మన జీవితంలో? ఏసై లేకపోతే పగిలిపోయిద్ది. ఇప్పుడు ఈ జీవితంలో ఏసై ఉన్నాడు. నేను ఊతాను పిల్లలు. ఫ్రెండ్స్, ఇది దేవుని ప్రేమ. ఈ టేప్ దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుని ప్రేమ మనల్ని టెంప్టేషన్స్ నుంచి కాపాడుద్ది ఫ్రెండ్స్. మనకి హెల్ప్ చేసిద్ది టెంప్టేషన్స్ లో. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను దేవుని ప్రేమని ఇక్కడ అతికిస్తున్నాను. దీనిపైన రాస్తాను దేవుని ప్రేమని. ఇదిగోండి ఫ్రెండ్స్, గాడ్స్ లవ్. ఇప్పుడు టెంప్టేషన్స్ వస్తే దేవుని ప్రేమ మన ఎట్లా కాపాడిద్దో చూస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు పగిలిందా బెలూను? వన్ మినిట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు ఈ బెలూన్ పగలలేదు పిన్ పెట్టినా కానీ. ఇదిగోండి, ఇప్పుడు మన దేవుని ప్రేమ ఉంటే ఈ పిన్ పెట్టినా కానీ టెంప్టేషన్స్ వచ్చినా కానీ మన లైఫ్ పాడైపోదు ఫ్రెండ్స్. దేవుడు మనని కాపాడతాడు. దీని ద్వారా మనము ఏం నేర్చుకున్నామంటే, మనం దేవుణ్ణి ఆహ్వానించుకుంటే దేవుని ప్రేమ అని అంటే దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుకొని మన లైఫ్లో ఉంచుకుంటే అప్పుడు మన లైఫ్ పాడైపోదు ఫ్రెండ్స్. మన లైఫ్ పాపానికి లొంగిపోదు ఫ్రెండ్స్. మనం దేవునికి సర్వెంట్స్ కొంటాం, సాతానికి లొంగిపోం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకున్నాం. ఏసియా, ఈ ఆబ్జెక్ట్ లెసన్ లో సాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఏసియా, మేము మిమ్మల్ని మా జీవితంలోకి ఇన్వైట్ చేసుకోవడానికి సాయం చేయండి ఏసియా. ఏసియా, మేము మా లైఫ్ లో ఇది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సాయం చేయండి తండ్రి. ఏసియా, మీరే తోడుకునండి తండ్రి. ఏసియా, మీరే సాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పాదాల చేత కప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసావు పిల్లలు. మీ అందరికి అర్థమైంది కదా ఈ లోకంలో మనం ఉన్నాము అని అంటే రకరకాల టెంప్టేషన్స్. టెంప్టేషన్ అంటే ఏముంటది? సెల్ ఫోన్ చూడకూడదు, లేకపోతే సెల్ ఫోన్ చూడొచ్చు కానీ చెడు చూడకూడదు కదా. అమ్మ నాన్న మాట వినాలి, బయట ఎవరన్నా చెడ్డ మాటలు మాట్లాడుకుంటే అక్కడ నుంచి మనం పక్కకు వచ్చేయాలి. ఇంకా వినాలి అనిపిస్తుంది కదా. పబ్జీలు ఆడుతున్నారు కొంతమంది, ఇంకేమేమో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు, అవన్నీ కూడా మనం అటెంప్ట్ అవ్వకూడదు. చూసినా కూడా
ఒక్కే తప్పుకోవాలి. ఎప్పుడు తప్పుకోగలం మనం? అన్న చెప్పినట్టు దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు. మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనల్ని ప్రేమిస్తారు కదా పిల్లలు. అప్పుడు మనం ఈ లోకంలో వచ్చే ప్రతి పాపం నుంచి, శోధన నుంచి మనం తప్పించుకొని ఏసైతోటే కలిసి జీవించగలం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ, చక్కటి లెసన్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అన్న, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. జాయన్, గాడ్ బ్లెస్ యూ నాన్న, సూపర్, వెల్ డన్. ఓకే పిల్లలు, ఈరోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్లో కదా? ఎస్, ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా జోయాన్ అన్న రేపు చెప్తావా? ఎందుకంటే ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ అయింది కదా. ఆల్రైట్, ఎవరు రెడీగా లేరా? 500 డేస్ అయిపోతుంది మనకి లార్డ్స్ ప్రేయర్. బెనెట్ అన్న, అక్క ఇది వరకు ఒకసారి హిందీలో కూడా చెప్పారు గుర్తుందా నీకు? అవునన్న, అవునక్క గుర్తుంది. మరి ఇప్పుడు ఎవరు లేరేంటి పిల్లలు? హండ్రెడ్ చేస్తారు అక్క. ఏం చేయాలని చెప్తారంట? హిందీలో ఎవరైనా చెప్పగలరా పిల్లలు? హిందీ ఎవరైనా ట్రై చేస్తారా? ఎవరు లేరా ఇప్పుడు హిందీ పిల్లలు? అమ్మో, సన్నీ అండ్ సోనీ. సోనీ ట్రై చేస్తానంటే హిందీలో. సోనీ ఎక్కడ? స్పాట్ చేయండి అక్క, నాకు కనబడలేదు. రైట్, ఎస్, హిందీలోనా? హిందీలోనా లార్డ్స్ ప్రేయర్? బ్యాండిట్ లో ఉంది అక్క. పిల్లలు ఇంకెవరికి రాదా? సోనియాకు ఒక్కదానికే వచ్చా హిందీ? పిల్లలు, జయంత్ అండ్ సోనిక, లిల్లీ అండ్ జాయ్ ఎవరు మాట్లాడట్లేదు. గ్రేసీ ఊరికూరికే చేతులెత్తుతారు. ఇప్పుడు ఎత్తట్లేదు ఏంటి పిల్లలు మీరు? రియా, రియా కెమెరా సరిగా పెట్టినానా? సరి కూర్చో. రియా సరిగ్గా కూర్చోమ్మా. ఓకే, అయితే హిందీలో ఎవరు చెప్పలేరు, దీన్ని బట్టి అర్థమైంది కదా. ఓకే, వీలైతే నేర్చుకోండి. సోని ఇప్పుడు ఇలా చూపిస్తుంది మరి దేనికో. మేబీ మన వాయిస్ మెల్లగా వెళ్ళట్టుంది అక్క. ఓకే, ఆహా, నువ్వు ఇందాక అడిగి సోని హిందీ వచ్చా అన్నదానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఓకే, సరే పిల్లలు, అయితే మనం నెక్స్ట్ ఏంటి? లార్డ్స్ ప్రేయర్. ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి అక్క. ఓకే, గ్రీష్మ హ్యాండ్ రెస్ట్ చేస్తుంది. గ్రీష్మకి ఇద్దాం. Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. Amen. ప్రైజ్ ది లార్డ్ తల్లి. బా ఖ్యాతి కూడా చెప్పేశాడు మీతో పాటు. సూపర్ అక్క, మా హీరోస్ అక్క. వెరీ గుడ్ నాన్న ఖ్యాతి, వెరీ గుడ్ నాన్న గ్రీష్మ. గ్రీష్మ, అలాగే నువ్వు మొన్న అడిగావు ఆబ్జెక్ట్ లెసన్ చెప్తానని. సో ఈ ఆబ్జెక్ట్ లెసన్ రేపు నువ్వు చెప్తావా? ఈరోజు జోయాన్ అన్న చెప్పిన ఆబ్జెక్ట్ లెసన్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న గ్రీష్మ. ఖ్యాతి, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎక్సలెంట్ ఖ్యాతి అండ్ గ్రీష్మ. అలాగే శాల్యం అంకుల్ రాసిన పాట నిశిత రిషిత పాట అని చెప్పారు అక్క. రెండు చరణాలు నిన్నటిది, అలాగే ఈరోజు. యోగు గ్రంథమందుండే యేసు మహాదేవుడు, యోగు గ్రంథమందుండే యేసు మహాదేవుడు, శ్రమనందు వానిగా యేసు మహాదేవుడు, శ్రమనందు వానిగా యేసు మహాదేవుడు, పరలోక సాక్షిగా యేసు
మహాదేవుడు పరలోక సాక్షిగా యేసు మహాదేవుడు మరి ఉత్తరవాదిగా ఉండే యేసుదేవుడు మరి ఉత్తరవాదిగా ఉండే యేసుదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త కీర్తనల గ్రంథమందు యేసు మహాదేవుడు కీర్తనల గ్రంథమందు యేసు మహాదేవుడు స్తుతికి పాత్రుడాయను యేసు మహాదేవుడు స్తుతికి పాత్రుడాయను యేసు మహాదేవుడు మన మంచి కాపరి యేసు మహాదేవుడు మన మంచి కాపరి యేసు మహాదేవుడు లేమి లేకుండా చేయు యేసు మహాదేవుడు లేమి లేకుండా చేయు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ నాన్న ఇద్దరు పంచుకున్నారు బెన్నెట్ అన్న గమనించావా ఒక చరణం ఒకళ్ళు ఒక చరణం ఒకళ్ళు ఎంత స్వీట్ సిస్టర్స్ సూపర్ నాన్న ఇద్దరు ఎక్కడ తప్పు పాడలేదు రాగం పాడవలేదు ఎంత చక్కగా పాడారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మంచి సింగర్స్ అయిపోవాలి మీరు అయిపోతారు ఏసై అలా దీవించారు ఓకే గాడ్ బ్లెస్ యూ నిషిత నిషిత సో పిల్లలందరూ కమ్ ఆన్ మీ హోంవర్క్స్ మీ ప్రేయర్ నోట్స్ మీ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టుకోండి జమీమా అక్క ఉన్నారు మన మధ్యలో ఈరోజు హోంవర్క్ చెకింగ్ చేయడానికి అక్క వచ్చేసారు వెనక్కి తిరిగి చూపించేస్తారే వాళ్ళ మమ్మీకి వెరీ గుడ్ నాన్న ఇంత ఎక్సలెంట్ గా వేశారు ఎవరు డ్రా చేశారు చెప్పండి అన్న The love of money is the root of all evil. Timothy 6:10. Super, Nana. Super, super, super. Very good, very good, very good. Excellent. God bless you. Joel and Jason. Okay, what is you? Chemimaka. అన్మ్యూట్ చేసుకున్నానా ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ జాయిన్ వెరీ గుడ్ నానా మెమరీ వాస్ చెప్తావా ఏ పైన ఏఆర్ఓ ఏంటో రాశారు చూడమ్మా చెప్పమ్మా ఏం రాశారు పైన ఈవిల్ బస్ స్పెల్లింగ్ చూపించా సార్ అన్ని కలిసిపోయినాయా ఓకే ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఈవిల్ ఫస్ట్ తిమోతి 6:10 థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ Wow, full team. Praise the Lord. God bless you, పిల్లలు. ఎలా ఉన్నారు బ్రదర్స్? వెరీ గుడ్ పిల్లలు. ఏమంతమైంది దాంట్లో నుంచి మీరు ఎవరైనా చెప్తారా ఒకరు?
ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పోల్చుకొని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఒకటో తిమోతి 6:10 ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్లెస్ యు మోనంత అక్క. హోంవర్క్ అక్క. హోంవర్క్ అక్క. ఆక్టివిటీ అక్క. హోంవర్క్ అండ్ మెమరీ వర్క్స్ అక్క. మెమరీ వర్క్ చెప్తాం అక్క. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఒకటో తిమోతి 6:10 భగవచనం. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు అక్క. అక్క ఆగస్ట్ 15 మా రిలేటివ్స్ పెళ్ళి ఉంది అక్క. మేము ఆఫ్టర్నూన్ నుంచి మా పేరెంట్స్ అందరు వస్తారు అక్క. మేము మార్నింగ్ నుంచి కూర్చుంటాం అక్క. 18th 18th తారీఖు. అప్పుడేనా? ఏ టైం కుదురుతుంది నీకు? మేము వస్తాం అక్క. మమ్మీ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వస్తారు అక్క. ఓకే ఓకే ఓకే. వాళ్ళతో మాట్లాడించుతాను అక్క. ఓకే, ఏం పర్వాలా మ్యామ్, ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ప్రోగ్రామ్, మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది కదా. మీరు 4 లోపు ఎప్పుడో ఒకసారి చెప్తారు కదా, మీకు ఎప్పుడు వీలే తప్పు. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఓకే నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్లెస్ యు. ప్రేయర్ నోట్స్ అక్క. ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్. యాక్టివిటీ అక్క. యాక్టివిటీ అక్క. మెమరీ వర్క్స్ చెప్తాం అక్క. ద లవ్ ఆఫ్ ద మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఇవిల్. 1 Timothy 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము 1 Timothy 6:10. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. అక్క ఆగస్ట్ 18 మా ఇంట్లో మ్యారేజ్ ఉంది అక్క. కుదరదు అక్క 18. ఓకే, ఏం పర్లేదు, చూద్దుగా ఎప్పుడన్నా వీలైనప్పుడు. వేరే ఊరు వెళ్తారు, ఏ ఊరు వెళ్ళినా కూడా మీ ఫోన్ మీతో ఉంటది కదా. కాదక్క, ఇంట్లోనే అక్క. ఇక్కడ ఇంట్లోనే పెళ్ళ? అవునక్క. అయితే ఎక్కడో చోటో ఒక అరగంట అలా అక్క కనిపిద్దు గానిలే, ప్రార్థన చేద్దాం. ఓకే అక్క. ఓకే అక్క. గజంత ఉండపోయినా నువ్వు కొంతసేపు కనిపిద్దు గాని. ఓకే అక్క. ఓకే అమ్మా. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న ఫర్ ఇంటిమేటింగ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. అన్న అలంకృత స్పాట్. అలంకృత ధనాపేక్ష సమస్త కీడులకు మూలంగా మొదటి
God bless you, happy. God bless you. Thank you. Praise Lord, Akka. Grishma, what are you? Blue? Akka, sir. You put right in, yes. In this, Nana. Praise Lord Krishna. Praise Lord Akka. Very good, very good. ధనం పేక్ష సమస్త కీడులకు మూలము. మొదటి తిమోతి 6:10. Praise Lord, Akka. Praise Lord, Alankrita. Praise Lord. Thanks, Akka. Homework, Akka. Henry was Shaktan, Akka. For the love of money is the root of evil. Timothy 6, 1 Timothy 6, 10. Praise Lord, Akka. God bless you, Alankrita. Praise Lord, Anna Pooja. Chupinchu nanna homework. Very good, very good, Nana. Imaja. Check and check. Praise Lord, God bless you, Himuja. God bless you, Himuja. Praise the Lord, Akka. Namadi worship Akka. The love of money is the root of all evil. 1 Timothy 6:10. Dhanapeksha samastamaina keedulaku moolamu. Modati Timothy 6:10. Thank you. God bless you. Praise Lord, Akka. Praise Lord, Joy and Lily. Anna, yeni? Vasna, Akka. Praise Lord, Akka. Praise Lord, Joy. Akka, memorization prayer.
ఫ్రెండ్స్ అక్క అక్క మెమరీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము 1 తిమోతి 6:10 ప్రైజ్ లోడ్ అక్క గాడ్ బ్లెస్ యు జాయిన్ లిల్లీ ప్రైజ్ లోడ్ గాడ్ బ్లెస్ ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లోడ్ యాక్టివిటీ అక్క activity and memory verse akka very good very good memory verse cheptam akka the love of money is the root of all evil 1 Timothy 6:10 praise the lord na evil choice evil on you cheptna na evil evil yes very good Very good, amma. The love of money is the root of all evil. 1 Timothy 6:10 God bless you, Selena. Very good. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord. Homework, Akka. Very good, Amma. Very good. Akka, praise. మెమరీ వర్స్ చెప్తాం అక్క ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము బదలవ మనీ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ 1 Timothy 6:10 థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మామ్ చేస్లో అక్క ఎక్లడ్ వరన్ God bless you, Nana. God bless you. Mummy was saying, "The love of money is root or evil." 1 Timothy 6:10 Praise God. God bless you. God bless you. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Nishita, Nishita. Prayer next, Akka. Prayer next, Akka. Homework, Akka. వెరీ గుడ్ అమ్మా మెమరీ వర్స్ చెప్తారా అక్క మెమరీ వర్స్ అక్క వాళ్ళకి వచ్చిన పొలం డబ్బుల్లో సగం వాళ్ళు ఉంచుకొని మిగిలిన సగం పెట్టిగా తీసుకొస్తారు అక్క అప్పుడు వాళ్ళు అబద్ధం ఆడతారు అక్క అప్పుడు వాళ్ళు చచ్చిపోతారు అక్క ఎవరు వాళ్ళు పేర్లు ఏంటి అననీయ చెప్పారు అక్క God bless you, Nana. God bless you. Vishita. Mm-hmm.
ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఎందుకు ఫోన్ నో కన్ఫర్మ్ చేయలేదు అక్క? ఎందుకమ్మా? మెమరీస్ చెప్తాను అక్క. హోంవర్క్ ఎందుకు చేయలేదు నానా? నిన్న క్లాస్ రాలేదా? ఇద్దరు తమ్ముళ్ళు అల్లరి చేసేస్తున్నారు వీళ్ళతో పాటు. ఓకే ఓకే, మెమరీ వైస్ చెప్పమ్మా. ఫోను కదలకుండా పెట్టుకోమ్మా, ఫోన్ కదలకుండా పెట్టు, స్టాండర్డ్ గా ఒక చోట పెట్టు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఒకటో తిమోతి 6:10. God bless you. Thank you, Akka. Praise Lord, Lucinda. Okay, ma'am. మరి పిల్లలందరూ మన హార్ట్ లో ఏముంచుకోవాలి, మనీనా ఏసైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్. ఎలా సార్ జాయ్ అండ్ రూత్ ఎగ్జామ్ బాగా రాశారా? వీళ్ళకి కాదేమో. ఓకే నన్నా, వచ్చేసరికి కదా సూపర్. ప్రైజ్ లో షైని. వెరీ గుడ్ అమ్మా. ఫోన్ సరిగ్గా పెట్టుకున్నానా? ఆ రూఫ్ కనపడకూడదు. ఫోన్ అడ్డంగా పెట్టుకో, ఫోన్ అడ్డంగా పెట్టి కొంచెం ఫోన్ ని నీ ఫేస్ లెవెల్ కి పైకి పెట్టు. పైన రూఫ్ కనిపించకూడదు. రూఫ్ కనిపించకూడదు, నీ ఫేస్ కనిపించాలి. అలా పెట్టు. టూల్ మీద గాని కొన్ని టూల్ మీద గాని ఫోన్ హైట్ పెంచు. ఓకే, ఇప్పటికి మంచం మీద ఉన్నావా? ఓకే చూపించు. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మెమరీ వర్సెస్ చెప్తాను అక్క. మెమరీ వర్సెస్ చెప్తాను అక్క. చెప్పమ్మా.
love my money. Money is the root of all evil. 1 Timothy 6:10. Praise Lord, Akka. Praise Lord. మ్యూట్ లో ఉన్నావు వినబడల మళ్ళా చెప్పాలి మన్ని పట్టుకొస్తే నరకం కలిపి కొట్టుకుంటున్నారు కానీ వెళ్ళిపోతే మరి మనం షాప్కి వెళ్ళి అన్ని కొనుక్కోవాలి, రైస్ కొనుక్కోవాలి, మటన్ చికెన్ కొనుక్కోవాలి, అప్పుడు పట్టుకోవద్దా? మరి ఎప్పుడు పట్టుకోకూడదు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మంది కాంతి మనం తీసుకోకూడదు, కాంతి మీద ఆశపడకూడదు, అంతేనా స్టేసీ? అమ్మో వెరీ గుడ్. చెప్తానమ్మా, చూసుకోమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్ సన్ని సోనీ. మూలము 1 Timothy 6:10. ఇంకెవరన్నా మిగిలారా? పిల్లలందరూ చూపించారా? ఇంకా ఎవరో ఉన్నదో. చార్ల్స్ ఇప్పుడే వచ్చాడు. చార్ల్స్ కీడులకు మూలము 1 Timothy 6:10. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ చార్లెస్. వెరీ గుడ్. చార్లెస్ పెన్నెట్ ఎవరిది లెసన్? ఎస్ అక్క. ఓకే, అయిపోయారా? అందరు చూపించారా మీ హోంవర్క్ అన్ని? ఎస్ చూపించారా లేదా? ఒక్కసారి ఎస్ అంటే మీ యొక్క థమ్స్ అప్ చూపించండి, లేదు అంటే మీ థమ్స్. ఓకే ఫైన్. మీరందరు కూడా స్ట్రైట్ కూర్చోండి, సైలెంట్గా కూర్చోవాలి. ఎవరు కూడా అటు తిరగొద్దు, ఇటు తిరగొద్దు. మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకోండి. ఇది లెసన్ టైం కదా. లెసన్ టైం అంటే మనము శ్రద్ధగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటూ దేవుని వాక్యాన్ని మనం వింటామో, దేవుడు ఇంకా బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇస్తూ మనల్ని కూడా ఇంకా అద్భుత రీతిగా వాడుకుంటాడంట కదా. మరి అలా అంటే ఇష్టమా అందరికీ? ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టమే కదా. మరి మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్లేసెస్లో చక్కగా కూర్చోండి. మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయా? మీ చూపించండి. ఓకే సూపర్, వండర్ఫుల్. ఓకే, ఇవాళ లెసన్లోకి వెళ్ళిపోద్దామా?
మనము గత రెండు టూ వీక్స్ నుంచి అనుకుంటాం, టూ మంత్స్ నుంచి మనము ఒకరి గురించి నేర్చుకుంటున్నాం. మిన్నక్క నేను చెప్తున్నా, మిన్నక్క లెసన్లో ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎవరు ఆ వ్యక్తి? గట్టిగా గట్టిగా సాధు సుందర్ సింగ్. ఎస్ ఎస్ సాధు సుందర్ సింగ్ కదా. పిల్లలు ఏమైనా గుర్తున్నాయా మీకు? పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అయింది కదా. అయితే సాధు సుందర్ సింగ్ చిన్నప్పటి నుంచి తను ఎలా పెరిగాడు, పెద్దయ్యాక ఎలాగ జీవించాడు అన్నీ కూడా నేర్చుకున్నాం కదా పార్ట్ వన్లో. అండ్ పార్ట్ టూలో ఆయన ఏ విధంగా క్రీస్తుని అంగీకరించాడు అని నేర్చుకున్నాం. ఈరోజు మనం పార్ట్ త్రీ నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏం నేర్చుకోబోతున్నాం? ఇవాళ ఎన్నో పార్ట్ వేలు చూపించండి, పర్లేదు. ఓకే, పార్ట్ త్రీ నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, పార్ట్ త్రీ నేర్చుకోకముందు మనం అందరం కూడా ఒకసారి బైబిల్ రీడింగ్ చేద్దాం పిల్లలు. బైబిల్ రీడింగ్ చేసుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు మనము లెసన్లోకి వెళ్తాం. ఓకేనా? బైబిల్ రీడింగ్ చేద్దాము. ఫస్ట్ పీటర్ 2:12. ఓపెన్ చేయండి మీ బుక్స్ అందరూ. న్యూ టెస్టమెంట్ ఓపెన్ చేయండి అందరూ. ఓకే, ఫస్ట్ పీటర్ 2:12. తీసారా? నేను చదువుతాను చూడండి పిల్లలు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిదిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇది మనకి పేతురు రాసిన పత్రికలో కనిపిస్తుంది కదా. పౌలు మనకి చాలా టీచింగ్స్ చేస్తూ, బైబిల్లో మనం పౌలు టీచింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. చక్కగా వివరిస్తూ మనకి అన్నీ కూడా టీచింగ్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి మనం, క్రీస్తులో ఉన్నవాళ్ళు మనం ఎలా ఉండాలి అని చెప్తూ చక్కగా టీచింగ్ చేస్తూ ఉన్నాడు కదా. మనం అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాము. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మనం ఏ రీతిగా జీవించాలో అన్నీ కూడా మనము ఈ పౌలు పత్రికలు అలాగే బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఒక్క నిమిషం పిల్లలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అందరు కూడా ప్రార్థన పొజిషన్స్ లోకి వచ్చేయాలి. 1, 2, 3 కలుమోసుకోవాలి అంతా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయనా. ప్రభా, నీవు మా మీద చూపుతున్న ప్రేమ, కనికరము, క్షేమము బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నీ వాక్యము జీవం కలిగిన వాక్యము, అది నాయనా ప్రభా మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఆ నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం మేము మా హృదయంలో ఉంచుకొని నాయనా, అలాగే తండ్రి ప్రభా అనేక మంది నీకు మాదిరిగా జీవించిన వారి గురించి, వారి జీవిత చరిత్రాల గురించి, వారు నాయనా ప్రభా నీ కొరకు ఎలాగ జీవించారు వారి జీవితం నుంచి మేము నేర్చుకోవడానికి ప్రభా నీవు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు నాయనా. ఇవన్నీ నైనా మేము నేర్చుకుంటూ మేము కూడా నీకు మాదిరిగరంగా జీవించటకు సహాయం దయచేయమని, నీవు నైనా ప్రభా బిడ్డలతో మాట్లాడి నీవే నీ మార్గం సరళం చేయమని యేసుక్రీస్తు అద్భుతనామంన ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్.
ಓಕೆ ఎస్ మనము సాధు సుందర్ సింగ్ పార్ట్ 3 చూస్తున్నాం కదా ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ పార్ట్లో రూత్ ఎంజాయ్ చెప్తారు తన చిన్నప్పటి గురించి మీరు ఏదైనా గుర్తున్న మీ గుర్తున్నది ఏదో ఒకటి చెప్పండి పార్ట్ 1 నుంచి ఫైవ్ రూపీస్ కాయిన్ తో చక్కని కోట్ ఒకటి కొనిస్తారు ఎవరికి పేద అమ్మాయికి ఆ పెద్ద అమ్మ అనే ఒక రోడ్ పైన ఒక పూర్ లేడీ ఉంటే ఆ పూర్ లేడీకి హెల్ప్ చేయడం మనం చూసాం పార్ట్ టూలో మీరు ఏం నేర్చుకున్నారు ఆశీష్ అని అభిజ్ఞ చెప్తారు ఏదొకటి ఫోర్టీన్ ఇయర్స్ లో వాళ్ళ మదర్ చనిపోయారు ఓకే ఇంకా ఏసైను తెలుసుకున్నాడు కదా సెకండ్ పార్ట్ లో మనం చూసాం ఏసైని ఎలా తెలుసుకున్నాడు అనే విషయాన్ని ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ లో మనం చాలా విషయాలు సాధు సుందర్ సింగ్ గురించి చూసాం ఒకవేళ పిల్లలు మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదు అనుకుంటే మీకు లింక్ పంపిస్తాను సండే స్కూల్ గ్రూప్ లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చూడండి అప్పుడు పార్ట్ 3 కూడా చూడండి మూడు కూడా కలిపితే అప్పుడు మొత్తం జీవిత చరిత్ర నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు ఓకేనా పార్ట్ 1 పార్ట్ 2 లో మనం చూసాము కొన్ని కొటేషన్స్ ఎప్పుడు కూడా నేను చెప్తాను అని చెప్పాను కదా ఆ విధంగానే పార్ట్ 3 లో కూడా సాధు సుందర్ సింగ్ చెప్పిన ఒక కొటేషన్ ని మనం చూద్దాం పిల్లలు తన జీవితంలో ఏం ఎక్స్పీరియన్స్ చేశాడు అని విషయాన్ని తను చెప్తున్నాడు ఇలా చూడండి ఫ్రమ్ మై మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ అన్హెసిటెంట్లీ సే దట్ క్రాస్ బేర్ దోస్ హూ బేర్ ది క్రాస్ బేర్స్ దోస్ హూ బేర్ ది క్రాస్ ఇప్పుడు ఆ సిల్వను మోసుకొని వెళ్తున్నాడు ఒక మనిషి చూసారా ఒక మనిషిని సిల్వను మోసుకొని వెళ్తున్నాడు జస్ట్ ఒక చక్క ముక్క పెట్టుకొని మనము ఇలా మోసుకొని వెళ్తే అది క్రాస్ మనము ఏసే మోసినట్టు మనం తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా పిల్లలు మనకి నేను వేసేలాగానే నేను కూడా చెక్క మోసుకొని వెళ్తాను ఇలాగా దేవుడు నా సిల్వ నా బదులుగా సిల్వలో మరణించడానికి ఆయన శ్రమలు పడ్డాడు అని చెప్తే నేను కూడా మోస్తానని చెప్పి మోసుకుంటూ వెళ్తే మీకు అన్నీ సరిపోతుందా కాదు కదా అయితే ఆయన ఏమంటున్నాడంటే క్రాస్ బేస్ దోస్ హూ బేర్స్ ద క్రాస్ ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తూ ఉంటూ ఆ శ్రమలను అనుభవిస్తూ ఆ భారాన్ని మనం మోస్తామో అప్పుడు మనకి క్రీస్తు శ్రమలను మనము అర్థం చేసుకుంటాం అని ఆ క్రాస్ గురించి క్రీస్తు ఆ సిలువ ఏదైతే ఉందో ఆ శ్రమను ఎలాగైతే దేవుడు భరించాడో మీరు కూడా క్రీస్తు వలె జీవిస్తూ మీరు ఎంతమందికి మాదిరికరంగా ఉంటారో ఆ మాదిరికరమైన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో ఆపదలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా శ్రమల గుండా వెళ్తుండగా మీరు భరిస్తున్న ఈ శ్రమను మీరు క్రీస్తు వలె జీవిస్తున్న వారందరిగా మీరు ఉంటారు యువర్ బి బ్లెస్డ్ అని ఒక మాటలో చెప్పచ్చు పిల్లలు వాళ్ళందరూ కూడా ధన్యులుగా భావిస్తాం అయితే మనం చూసాం పార్ట్ 2లో లాస్ట్లో నేను చెప్పిన మాట ఏంటంటే సాధు సుందర్ సింగ్ తను గెటప్ ఎలా వేసుకున్నాడని చెప్పాను ఎవరు చెప్తారు రూత్ జాయన్ లిల్లీ చెప్తారు చెప్పండి నాన్న అన్మ్యూట్ చేసుకోవాలి సాఫ్రన్ టర్బన్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా తల పైన ఇలా కనిపిస్తుందా పైన మీకు ఇవి సాధుస్ వేసుకునే వాళ్ళ పిల్లలు సిక్ పీపుల్ వేసుకునే వాళ్ళు అనమాట ఇలా సాధుస్ వేసుకునేవాళ్ళు ఇలా బ్లాక్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ టర్బన్ ఒకటి అలాగే స్టిక్ ఒకటి ఉంది తన చేతిలో అండ్ తన చేతిలో ఒక బైబిల్ ఉంది బైబిల్ ఏ టెస్టమెంట్ బైబిల్ అని చెప్పుకున్నాం మనం ఎవరు చెప్తారు ఓకే సెలీనా చెప్తుందంట న్యూ టెస్టమెంట్ అక్క
Yes, New Testament Bible. తనకి తన మాస్టర్ హెడ్ మాస్టర్ ఇచ్చిన న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఒక్కటే తన చేతిలో ఉంది పిల్లలు. అండ్ చెప్పులు లేవు కాల్కి. కాల్కి చెప్పులు ఉన్నాయా? చెప్పులు లేవు. కేవలం ఆ డ్రెస్ అలా వేసుకొని సాధులాగా ఆయన గెటప్ ఉన్నది. అండ్ న్యూ టెస్ట్మెంట్ చేతుల్లో పెట్టుకొని ఆయన ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఇండియా మొత్తం తిరగాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, నా టెస్టిమనీ షేర్ చేసుకోవాలి అని చెప్తూ ఆయన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు పిల్లలు. అక్టోబర్ 1906 ఇయర్లో సాధు సుందర్సి హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఆయన స్టార్ట్ చేశాడు అన్నమాట జర్నీ. ఎలా స్టార్ట్ చేశాడు అంటే ఒక క్రైస్తవునిగా స్టార్ట్ చేశాడు. హీ వాజ్ ఎ న్యూ క్రిస్టియన్. క్రీస్తును అంగీకరించాడు. క్రీస్తును తన హృదయంలో అంగీకరించిన ఈ వ్యక్తి ఆయన ఏం చేసినాడంటే చక్కగా ఆయన గుట్టప్ప అలానే ఉంది పిల్లలు. సాఫ్రన్ టర్బన్ వేసుకున్నాడు అండ్ చక్కగా డ్రెస్ వేసుకొని ఆ ఒక గెటప్లోనే ఆయన సాధువులాగానే ఉండి బయటకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. అదే ఎందుకని ఇలాగా ఈ ఒక డ్రెస్లోనే వెళ్ళాడు సాధు సుందర్ సింగ్? చేంజ్ చేసుకోవచ్చు కదా ఆయన. ఒక క్రిస్టియన్ అయినప్పుడు ఆయన ఇలానే ఉండాలని ఎక్కడైనా రూల్ ఉందా ఏంటి అని అనుకుంటే అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇండియాలో భారతీయ దేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారి మధ్య సువార్త చేస్తుండగా వారిలాగే నేను కూడా ఉండాలి. వారు నేను క్రీస్తుని అంగీకరించాను, ఈ విధంగా నా జీవితం ఉంది, నేను ఇలాగ మారాను అని విట్నెస్ చెప్పడానికోసమని ఎవరు సాధు సుందర్ సింగ్ ఇలా తయారయ్యాడు పిల్లలు. అలాగే 1906లో హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇండియాలోకి. ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఐఎమ్ నాట్ వర్దీ టు పుట్ మై ఫాలో ద స్టెప్స్ ఆఫ్ లార్డ్. నేను దేవుని అడుగు జాడల్లో నడవడానికి కూడా నేను పాత్రుడిని కాను అని చెప్తూ ఆయన అందరితో కూడా చెప్తూ దేవుని ప్రేమను ప్రకటించడం కొరకు ఎంతో ప్రార్థన పూర్వకంగా ఆయన స్టార్ట్ అయ్యాడు పిల్లలు. సాధు సుందర్ సింగ్ ఎప్పుడు కూడా మార్నింగే లేచి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన ప్రతి మిషనరీ పనిని నేను స్టార్ట్ చేయాలి, నేను దేవుని కొరకు ఎంతమందిని తీసుకొని రాగలుగుతానో అంతమందిని తీసుకొని రావడానికి నేను స్టార్ట్ చేయాలి అని చెప్తూ ప్రయాసపడుతూ ఆయన తన మనసులో దేవుణ్ణి హీ వాజ్ మెడిటేటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్ని రోజులు కూడా. మీరు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నిజమా? అలంకృత ఆలోచిత. ఓకే, బైబిల్ చదవాలి, ప్రార్థన కూడా చేయాలి పిల్లలు. సాధు సుందర్ సింగ్ ప్రతిరోజు కూడా ప్రార్థన అనేది మానలేదు. అలాగా ప్రార్థన మానకుండా ఆయన ప్రతిదీ కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రతిదీ కూడా స్టార్ట్ చేసేవాడు ప్రతి పని. ఓకే, ఆయన ఇండియాలోకి వచ్చాడు. ఇండియాలో మనకి కనిపిస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ కనిపిస్తుందా పిల్లలు? ఆయన ప్రాంతం ఏంటి? ఆయన పుట్టిన ప్రాంతం ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? మనం ఫస్ట్ పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఎవరు చెప్తారు? ఎవరికైనా గుర్తుందా? అక్షయ గుర్తుందా నీకు? లేదా? ఓకే, పీతో స్టార్ట్ అవుతుంది పిల్లలు. క్లూ ఇచ్చాను చెప్పండి. అక్కడే చెప్తున్నాను వినండి. పంజాబ్ గుర్తొచ్చిందా? పంజాబ్. ఎస్, పంజాబ్లో ఆయన పుట్టాడు. అక్కడే వాళ్ళ ఇల్లు, అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారు, అక్కడ చదువుకున్నాడు అని నేర్చుకున్నామా పార్ట్ 1లో? ఇప్పుడు గుర్తొచ్చిందా పిల్లలు? మర్చిపోవద్దు, సాధు సుందర్ సింగ్ పుట్టిన ఊరేది? పంజాబ్. అక్కడి నుంచి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రయాణమే వెళ్ళాడు. ఈ ప్రయాణమే వెళ్తున్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్యలు, కజిన్స్ అన్నయ్య వాళ్ళు కూడా చాలా హింసలు పెట్టారు పిల్లలు. ఎన్ని హింసలు పెట్టారంటే అన్ని హింసలు పెట్టారు. భోజనంలో ఆయనకి
విషం కలపడం, అలాగే చాలా తిట్టడానికి చాలా మంది వచ్చేవారు అన్నమాట. అండ్ ఎవరైతే హిందువులు ఎక్కువ ఉన్నారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్టోన్స్ ఇసిరేవారు ఆయన మీద. ఇన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా నేను ఎలాగో కాశ్మీర్కి వెళ్ళాలి, అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, క్రీస్తుని అంగీకరించాలని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుని ప్రేమను కనపరచాలి, దేవుని ప్రేమను చెప్పాలి అని చెప్తూ ఆయన సిద్ధపడుతూ కాశ్మీర్కి వెళ్ళాడు పిల్లలు. కాశ్మీర్లో అక్కడ కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, సాధు సుందర్సిని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమైనా నీ మాట అందరూ వింటారు అని అనుకుంటున్నావా అని చెప్పేసి ఆయనని ఏం చేశారంటే, ఒక వెల్ బావి తెలుసా పిల్లలు, బావిలోకి ఆయనని ఇసిరేశారు. ఇసిరేసి ఆయనని ఆ బావి మొత్తం కూడా చీకటైపోయి ఉంటుంది, అందులో చాలా కూడా పురుగులు అన్నీ కూడా జర్రీస్ అన్నీ కూడా ఆ బావిలో, పాత బావి పిల్లలు, అందులో ఆయనని ఇసిరేసేసారు. అయినా కానీ ఆయన కాశ్మీర్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంతమంది ఈ సాధు సుందర్ సింగ్ గురించి మేము విన్నాము, నువ్వు నాకు తెలుసు మాకు తెలుసు అని చెప్తూ ఆయనని చాలా కనికరించి జాలిపడి ఆయనను బయటికి తీశారు. అక్కడ జరిగింది ఆ సంగత, ఇక్కడ కాశ్మీర్లో జరిగింది. ఇక్కడ కాశ్మీర్లో వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తుండగా అక్కడ ఉన్న కొంతమంది హిందువులు ఎవరైతే అంగీకరించిన వాళ్ళు ఆయనని ఏం చేశారు, బావిలో వేసేసారు. తర్వాత అక్కడ నుంచి టిబెట్కి ప్రయాణమై వెళ్ళాడు పిల్లలు. టిబెట్ ఎక్కడుందంటే ఇండియా పైన నేపాల్ ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఉందనమాట. టిబెట్ అన్న ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలను కూడా ఆయన సంతోషంతో, వాళ్ళని ప్రేమతో వాళ్ళని చూశారనమాట. కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హింసను పెట్టారు పిల్లలు. చాలామంది హింసలు పెట్టినప్పుడు కూడా ఈ సాధు సుందర్ సింగ్ అన్న మాట ఏంటంటే, నేను దేవుణ్ణి అంగీకరించాను, నేను నా విజన్ని చూశాను, నేను దేవుణ్ణి చూశాను, దేవుడే మార్గము, ఆయనే మార్గము, సత్యము, జీవము, అంగీకరించండి అని చెబుతూ ఆయనను ప్రజలందరినీ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నించి కొన్నేళ్ళు అక్కడ పరిచర్య చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, లాహోర్ ఆంగ్లికన్ చర్చ్ అక్కడ ఒక కాలేజ్లో బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. బైబిల్ ట్రైనింగ్ అనేది ఎక్కువ రోజులు చేయలేదు, ఒక టూ ఇయర్స్ చేశారు పిల్లలు. అక్కడ ట్రైనింగ్ అవుతుండగా చాలా విషయాలు క్రీస్తుని గురించి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని సాధు సుందర్ సింగ్ నేర్చుకొని ఉన్నారు. అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా షేర్ చేస్తూ దేవుని పరిచర్యను గురించి చక్కగా వివరిస్తూ ఆయనకున్న విజన్ ఏంటి, నేను సమస్త ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా క్రీస్తు ప్రేమను కనపరచాలి, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్తూ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ అలాగ కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి ఆయన ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలు, సౌత్ ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే చైనా, జపాన్, బర్మా అనే ఈ ప్రాంతాలను వెళ్ళారు పిల్లలు. ఎవరెవరు వెళ్ళారు అని అంటే, కొంతమంది ఫ్రెండ్స్ అలాగే సాధు సుందర్ సింగ్ కూడా వెళ్ళారు. కొంతమంది అంటే ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, ఎక్కడి నుంచి వాళ్ళు చెప్పారు పిల్లలు. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది వెళ్ళారని ఉంది. సో కొంతమందితో పాటు ఆయన ఇండియా, చైనా, జపాన్, బర్మా అనే ప్రాంతానికి ఆయన వెళ్ళి పరిచర్య చేయడం జరిగింది. పరిచర్య చేస్తూ చేస్తూ ఆయన ఏమని చెప్పారంటే, కొంతమంది చిన్న పిల్లల్ని కూడా ఎక్కువగా ప్రేమించారు. ఎవరు? సాధు సుందర్ సింగ్. జీసస్ కూడా అలానే కదా, చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా జీసస్కి. మీరందరూ కూడా ఏసయ్యకి చాలా ఇష్టం, అందుకనే ఏసయ్య మనందరినీ కూడా దీవించి ఇలాగ 500 డేస్ వరకు నా గురించి పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారు, నాతో ఎదుగుతారు, మంచి బిడ్డలు, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అని చెప్తూ అన్నిట్లో మనల్ని బ్లెస్ చేస్తున్నారు కదా ఏసయ్య, అవునా? అలాగే క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. ఆ ప్రేమను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, అక్కడ ఉన్న ముసలవాళ్ళు కానీ, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి క్రీస్తు సువార్తను చక్కగా
ప్రేమతో వారికి చెప్తూ ఉన్నారు పిల్లలు. చూడండి అక్కడ కనిపిస్తుందా సాధు సుందర్ సింగ్, హీ వాస్ ప్రీచింగ్ గాస్పుల్, గాస్పుల్ ప్రీచ్ చేస్తున్నాడు అక్కడ. క్రీస్తుని మనకి ఎంత తెలుసో అంత ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అందరు కొంతమంది కొన్ని దినాల తర్వాత వదిలేశారు పిల్లలు సాధు సుందర్ సింగ్. తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాడంటే టిబెట్ అనే గ్రామానికి వెళ్ళాడు. టిబెట్ అక్కడ టిబెట్కి వెళ్తున్న ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే హిమాలయ ప్రాంతాలు చూసారు పిల్లలు, హిమాలయ రీజన్ అంతా కూడా చల్లగా కూల్ కూల్గా ఉంటుంది కదా, అవునా? సాధు సుందర్ సింగ్ ఏం చేశాడంటే ఆ టిబెట్కి మళ్ళీ తిరిగి వెళ్తాను, అక్కడ ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుని సువార్తను చెప్తాను అని చెప్తూ బయలుదేరి టిబెట్కి వెళ్ళాడు పిల్లలు. అక్కడ టిబెట్కి వెళ్ళి అక్కడ కొన్ని దినాలు అక్కడ చాలామందికి సువార్తను ప్రకటిస్తూ అందరినీ కూడా దేవుని వైపు త్రిప్పుతూ ఆయన కొన్ని రచనలు కూడా రాశారు పిల్లలు, కొన్ని రచనలు కూడా రాశారు. అలాగే అక్కడ జైలు శిక్షను అనుభవించారు. ఆయనని లాకర్లో వేసేసి ఆయనని డార్క్ లాకర్లో అంటే డార్క్ రూమ్లో వేసేసి ఆయనని హింస పెట్టడం కూడా జరిగింది. అలాగా ఎన్నో శ్రమలు సహించారు. తర్వాత ఆయన ఏదైతే చేశారో ఆ ఒక ప్రాంతాలకు వెళ్తున్న ప్రతి ఒక్కొక్క ప్రాంతాలకి వెళ్తూ ఒక్కొక్క శ్రమలను అనుభవిస్తూ క్రీస్తు ప్రేమను ఎట్టి రీతిగాను నేను ప్రచురించాలి, దేవుని కొరకు నేను జీవించాలి అనే ఆ హార్ట్తోనే ఆయన వెళ్ళడం జరిగింది పిల్లలు. అనేక మందిని దేవుని వైపుకి త్రిప్పారు. టిబెట్ అనే గ్రామంలో ఆయన వెళ్తూ అక్కడ ఉన్న పరిచర్య చేస్తూ చేస్తూ కొన్ని దినాలు అయిన తర్వాత ఆయన అడుగుజాడ మనకి కనపడలేదు. మేబీ అక్కడ ఆయన చనిపోయి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఆ మౌంటైన్స్ దగ్గర ఎక్కడైనా ఏమో అయిన ఏమో ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. ఇంకా హీ ఈజ్ లాస్ట్ అని చెప్పొచ్చు మనం. మేబీ దానికన్నా ఎక్కడ చనిపోయారు ఏంటి అనే విషయాలు, ఎలా చనిపోయారు అనే విషయాలు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మనకి లేదు పిల్లలు. అయితే ఈ దిమేర్ ప్రాంతంలో మాత్రం హీ ఈజ్ లాస్ట్ విజిట్ కదా, ఆ లాస్ట్ విజిట్ జరిగిన ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఒక దగ్గర ఆయన చనిపోయారనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. ఇలాగ దేవుని పరిచర్య చేస్తూ చేస్తూ ఆయన దేవుని వైపు అనేక మందిని త్రిప్పుతూ ఆయన ఆయన చివరి శ్వాసను విడిచారు. ఒకసారి గమనించిన పిల్లలు మనం ఒక్కసారి చూద్దాము, ఈ ఇయర్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం చూస్తే ఇన్ని ఇయర్స్ దేవుడు ఎంత రీతిగా సాధు సుందర్ సింగ్ని వాడుకున్నాడో చూడండి. చిన్నప్పటి నుంచి కూడా చూద్దాం. 1889లో హీ వాస్ రాంపూర్లో పంజాబ్లో రాంపూర్ అనే గ్రామంలో పుట్టాడు. అక్కడ 1903లో కన్వర్ట్ అయ్యాడు. ఎలా కన్వర్ట్ అయ్యాడు, ఆయనకి ఒక విజన్ కనిపించింది కదా, ఏసయ్య ఏమని మాట్లాడాడు, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము, నా ద్వారా తప్ప ఇంకెవరును తండ్రి యొద్దకు రారు అనే ఆ వాక్యాన్ని తను విన్నారు. అలాగా దేవుని అంగీకరించిన ఈ వ్యక్తి ఆయన దేవుని కొరకు నేను పనిచేస్తాను, దేవుని కొరకు ప్రజలను త్రిప్పుతాను అని చెప్తూ గట్టి విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే 1904లో ఈ ఏమన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. అక్కడ ఉన్న చాలా శ్రమలన్నీ అనుభవించాడు. ఎవరు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు కానీ చాలా హింసలు పెట్టారు పిల్లలు. అయితే ఈ టైంలో 1904 అనే ఈ టైంలోనే అతను బయటికి వచ్చిన ఇండ్లు విడిచేసి బయటకు వచ్చిన ఆ టైంలోనే కొన్ని దినాల తర్వాత ఒక ప్రీస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చారు పిల్లలు. ఒక ప్రీస్ట్ క్రిస్టియన్ ప్రీస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆ ప్రకటించిన వ్యక్తి యొక్క గాస్పుల్ని విని సాధు సుందర్ సింగ్ వాళ్ళ డాడీ కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఎవరు కన్వర్ట్ అయ్యారు, సాధు సుందర్ సింగ్ వాళ్ళ డాడీ రాజేంద్ర సింగ్. మనం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు ఆయనని ఆయన తన కోర్టులో 5 రూపీస్ తీసుకొని ఉంటాడు, రిజెక్ట్ చేస్తారు చాలా, నువ్వు నేను కన్వర్ట్ అవుతాను దేవుణ్ణి అంగీకరించాను అని చెప్పినప్పుడు చాలా రిజెక్ట్ చేశాడు వాళ్ళ ఫాదర్ కదా. అప్పుడు ఆ వాళ్ళ డాడీ ఎప్పుడైతే ఈ ప్రీస్ట్ ద్వారా గాస్పుల్ విన్నారో ఆయన దేవుని అంగీకరించడం జరిగింది. అలాగా
తెలుసుకున్నాడు సాధు సుందర్ సింగ్. మా డాడీ చేంజ్ అయ్యారు, కన్వర్ట్ అయ్యారు, క్రీస్తుని తెలుసుకున్నాడు అని చెప్పి చాలా సంతోషంతో ఆయన దేవుణ్ణి స్తుతించడం, కనపరచడం కూడా జరిగింది. 1905లో సిమ్లాలో ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు. ఎవరు? సాధు సుందర్ సింగ్ బ్యాప్టిజం తీసుకున్నారు. 1907లో ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో కొన్ని కొన్ని హాస్పిటల్స్లో లెప్రసీ పేషెంట్స్, అంటే లెప్రసీ అంటే దద్దుర్లు, ఎప్పుడైతే చూసారా పిల్లలు దద్దుర్లు వచ్చిన వాళ్ళని, లెప్రసీ అండ్ వాళ్ళు ఏంటంటే బెడ్ రిటర్న్ అయిపోయి ఉంటారు కొంతమంది, చూసారా ఎప్పుడైనా? చూడలేదా? వాళ్ళని టచ్ చేయడం కూడా అవ్వదు పిల్లలు. మనం చాలా పెయిన్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఎనర్జీ ఉంటుంది. అటువంటి ప్రజల మధ్యలో ఎవరు? సాధు సుందర్ సింగ్ సేవలు చేశారు. 1908లో టిబెట్కి వెళ్ళాడు. ఇందాక మనం చూసాం కదా టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. 1909లో లాహోర్ కాలేజ్లో, లాహోర్ చర్చ్ ఇవాంజలిక చర్చ్ కాలేజ్లో ఆయన ట్రైనింగ్ అయ్యారు పిల్లలు. ట్రైనింగ్ అయిన తర్వాత కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చాలా విషయాలు తను నేర్చుకొని క్రీస్తును ఎలాగైతే అంగీకరించారో ఆ అంగీకరించిన రీతిని ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తూ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని కొన్ని ప్రాంతాలను మళ్ళీ ఆయన మళ్ళీ వెళ్ళారు పిల్లలు. అలా 1911లో ఆయన ఏం చేశాడంటే, సాధు సుందర్ సింగ్ ఏదైతే గాస్పుల్ని ప్రీచ్ చేశాడో ప్రతి ప్రీచర్కి ఆయన ఒక్కొక్క ప్రీచర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, నేను కూడా మీతో పనిచేస్తాను, నన్ను కూడా చేర్చుకోండి అన్న రీతిగా ఆయన వాళ్ళతో కూడా ఆయన పరిచర్య చేయడం జరిగింది. 1912లో ఏం చేశాడంటే, నార్త్ ఇండియా కొన్ని కొన్ని బుద్ధ కొన్ని కొన్ని అన్రిలీజియన్ ఎవరైతే నాన్ బిలీవర్స్ ఉంటారో వాళ్ళని కూడా నాన్ బిలీవర్స్ ఉంటారు వాళ్ళని కూడా కలవడం కూడా జరిగింది పిల్లలు. అలాగా హీ ట్రావెల్స్ వరల్డ్ వైడ్ అంటే అన్ని ప్రాంతాలు, చాలా ప్రాంతాలకి వెళ్ళి పరిచర్య చేయడం జరిగింది. అలాగా టిబెట్లో లాస్ట్ అటెంప్ట్, ఆయన లాస్ట్ టిబెట్ ప్రాంతాల్లో ఆయన అక్కడ వరకు పరిచర్య చేశాడు కాబట్టి, అక్కడికే లాస్ట్ విజిట్ చేశాడు కాబట్టి మేబీ అక్కడ ఆయన చనిపోవచ్చు అని ఇన్ఫర్మేషన్ మనకి తెలుసు పిల్లలు. అయితే ఇవన్నీ మనం చూసాం కదా పిల్లలు, చిన్నప్పటి నుంచి ఎవరైతే ఈ సాధు సుందర్ సింగ్ ఉన్నారో, సాధు సుందర్ సింగ్ అని పిలబడుతున్న ఈ సాధు, పెద్ద అయ్యాక కూడా సాధుగానే పిలబడుతున్న ఈ సాధు దేవుని కొరకు ఎంత లైట్, ఎంత ఒక లైట్ ఆఫ్ ద వరల్డ్ లాగా వెలిగి ఉన్నాడు కదా పిల్లలు. మీరు కూడా చిన్నప్పటి నుంచి కూడా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీకు ఏసఐ గురించి అనేక విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా సండే స్కూల్లో మనకి అనేక విషయాలు శ్యామ్ లాంటి శ్యామ్లక్క నిమ్మక్క అందరం కూడా మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదా పిల్లలు. మరి మీరు పెద్ద అయ్యాక ఇలాగ దేవుని సేవ చేయడానికి మీరు కూడా వస్తారా? అనేక మంది పిల్లలు, అనేక మంది ప్రజలు ఉన్నారు పిల్లలు, దేవుని ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏసయ్య అని తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు. వారి మధ్యకు వెళ్ళి మీరు పరిచర్య చేయాలి. ఏం లేదు, మీకు తెలిసినంత వరకు క్రీస్తుని గురించి మీరు ప్రచురించడమే అది గొప్ప బ్లెస్సింగ్ మనకి పిల్లలు. ఎక్కడైనా కానీ, మీ ఫ్రెండ్స్ అయినా కానీ, మీ రిలేటివ్స్లో అయినా కానీ, ఎవరైనా కానీ మీకు తెలిసినంత వరకు మీరు క్రీస్తుని గురించి ప్రకటించడానికి మీరు ప్రయత్నం చేయాలి. నేను ఒక విషయం చెప్తాను పిల్లలు. ఇవాళ మా క్లాస్లో మా సార్ ఇలా చెప్పారు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ ఇవాంజలిస్ట్. ఇవాంజలిస్ట్ అంటే ప్రీచర్ ఆర్ హూ షేర్స్ ది గాస్పుల్. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఇవాంజలిస్ట్ అంట. లేదు, నేను క్రీస్తుని అంగీకరించలేదు, లేదు నేను నాకు క్రీస్తుని తెలియదు అని అన్నవారు హీఈస్ అన్పోస్టర్, అంటే వేస్ట్. దేవుని అంగీకరించిన వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత ఉందంటే, నువ్వు క్రీస్తును అంగీకరించిన ఈ యొక్క వ్యక్తి ఏంటంటే ఇవాంజలిస్ట్గా
పిలువబడుతున్నాడు. అయితే ఇవాంజలిస్ట్ అనగా పిలువబడుతున్నావు ఓకే, అది పిలువబడుతున్నావు నీకు ఆ పేరు ఉంటే ఓకే అనుకుంటే అవ్వదు పిల్లలు. నీవు నిన్ను గురించి నువ్వు ఎలాగైతే తెలుసుకుంటున్నావో, మీ మమ్మీ వాళ్ళ డాడీ గురించి అండ్ నీకు ఎలాగైతే తెలుసు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాగ దేవుళ్ళు ఎదుగుతున్నారు అనే విషయాలు మీ టెస్టిమనీ కూడా ఒక భాగమే పిల్లలు. క్రీస్తును అంగీకరించిన మీరు దేవుడు ఎంతగా మిమ్మల్ని బ్లెస్ చేశారో, ఆ విషయాలు దేవుని గురించి మీరు ఏమేమి నేర్చుకున్నారో ఆ విషయాలు కూడా ఇతరులకు తెలియపరచడంలో మీరు ఇవాంజలిస్ట్, క్రిస్టియన్ ఇవాంజలిస్ట్గా మీరు నిలబడతారు. ఇది చిన్నపిల్లలకి మాత్రమే కాదు పిల్లలు, మీకు ఎవరైతే పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, ముసలి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ పూర్ పీపుల్ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు కూడా వెళ్ళి ప్రకటించవచ్చు. మీరు ఎంత ప్రకటిస్తే అన్ని బ్లెస్సింగ్స్ అన్నమాట. చివరిలో మనకి పరలోక రాజ్యంలో మనకి బోన్లన్నీ బ్లెస్సింగ్స్, క్రౌన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనకు అనిపిస్తుంది. ఇష్టమా మీకు క్రౌన్? క్రౌన్ అంటే ఇష్టమా? ఎసే మనకు పెద్ద జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు పిల్లలు. అట్టి రీతిగా మనము జీవిస్తాం. మనం ఎంతవైతే మనం తెలుసుకుంటున్నామో అది ఇతరులకు ప్రకటించే వారిగా. సాధు సుందర్ సింగ్ జీవితంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ టెస్టిమనీ ప్రకారం కూడా మీరు కూడా జీవించాలని నేను ఈ లెసన్ నుంచి మీకు అనేక విషయాలు ఏదైతే నేర్చుకున్నారో అది కూడా ప్రకటించడానికి మీరు సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను. అవునా? ఎస్ ఓకే ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసేసుకుందామా? అర్థమైంది అందరికి? ఎస్ ఓకే, ప్రార్థన చేసేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మెమరీస్ అలాగే హోంవర్క్ కూడా చూపించేస్తాను. ఓకే, మీ పొజిషన్స్కి వచ్చేయండి. 1, 2, 3 ఎస్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, సాధు సుందర్ సింగ్ జీవితంలో నుంచి అనేక విషయాలు మాకు నేర్పించావు. చిన్ననాటి నుండి నైనా ప్రభా ఆయన నీలో ఎదుగుదకు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి తండ్రి ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నాయినా ప్రభా. చివరి వరకు నైనా నీ ఒక సేవా పరిచర్య నిమిత్తమై అనేక మందిని నీ వైపు త్రిప్పుతుండగా దానికి నీవు వాడుకున్న రీతిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన జీవితం నుంచి మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా. అటు రీతిగానే మేము కూడా పెద్ద అయ్యాక ఒక మిషనరీలుగాను నైనా ప్రభా ఇవాంజలిస్ట్గా మేము ఎలాగైతే పిలువబడుతున్నామో తండ్రి అనేక మందికి మాదిరికరంగా నీ ప్రేమను కనపరిచే వారిగా మేము జీవించటకు సహాయం దాయించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క కాపుదలు అనుగ్రహించి నీవే ఘనత మహిమా స్థుతులు ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు అతి ప్రశ్న నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ తండ్రి. అమెన్ అమెన్. ఓకే, లాస్ట్ ప్రేయర్ చెప్పాను పిల్లలు, తర్వాత మెమరీస్ చూపిస్తాను. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, honor thy name, give us today our daily bread, forgive us our temptations, but forgive us our trespasses, as we forgive those who trespass against us. అల్లకుండా మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచుకొను గాక, నీ ఆజ్ఞ వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమియందు నెరవేరును గాక. మన ఆహారం నేను మాకు దయచేయము, మా ఇది అపరాధం చేసాం క్షమించినట్లు మా అపరాధం క్షమించము, క్షణలోకి తెగ దృష్టిని తప్పించుము, రాజ్యమో శక్తి మహిమంతరమో నేనా తండ్రి. ఆమేన్. పిల్లలు దీవెన, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూడండి. 1 Peter 4:14 కనిపిస్తుంది అందరికి. 1 Peter 4:14 If you be reproached for the name of the Christ, happy are you, for the spirit of glory of God is
రెస్టింగ్ అపాన్ యూ. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపమైన ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది. 1 పీటర్ 4:14. ఎంత చక్కగా ఇక్కడ వివరించిందో చూడండి పిల్లలు. క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తుందంట. మనం ఎంత నిందపాలైనా కానీ ఎన్ని శ్రమలైనా కానీ మనము దేవుని కొనుక్కు పరిచేవారుగా మనల్ని ఆత్మ నడిపింపుతుంది. అలా ఆత్మ నడిపింపుతో మనం ఇంకనూ పరిచర్య చేస్తూ దేవుని కొరకు జీవించాలి. ఓకే పిల్లలు, ఎస్ ఇది మీ మెమరీ బస్, నేను పెడతాను గ్రూప్లో, అండ్ ఇది మీ హోంవర్క్ పిల్లలు. కనిపిస్తుందా అందరికి? ఓకే, ఎస్ నో చూపించండి. ఓకే, ఎస్ నేను పెడతాను పిల్లలు గ్రూప్లో, హోంవర్క్ కూడా చేయొచ్చు, మెమరీ బస్ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.